अय्या चंद्रबाबु गारु मा दृष्टिलो ई राष्ट्र प्रजल दृष्टिलो ई राष्ट्रानिकि पट्टिनटुवंटि दरिद्रमे मीरु ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని మీరు మీతో పాటుగా మిమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి ఆ yellow మీడియా పత్రికలు ఆ రామోజీరావు గారు ఆ రాధాకృష్ణ గారు ఆ నాయుడు గారు ఇప్పుడు మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అన్ని దరిద్రాలకు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి వ్యవస్థలన్నిటికీ కారణం మీ నలుగురే కదా చెప్పండి మీరు నేను పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఆయన మాట్లాడే మాటలు అసలు ఎంత ఆశ్చర్యమండి అసలు పొట్టి శ్రీరాములు గారికిని రాజశేఖర్ రెడ్డి గారికి పోలికి పెట్టారు ఆయన ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు కనిపించడం లేదట ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలే కనిపిస్తున్నాయట నువ్వు రాజకీయ పార్టీ పెట్టి ఒక సుమారుగా 10 సంవత్సరాలు అయింది కదా రాజకీయాల్లో ఉండి సుమారు 15 సంవత్సరాలు అయ్యింది కదా పవన్ కళ్యాణ్ అంటే ఈ 15 సంవత్సరాల్లో మీరు ఎన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు చూశారు జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు తగ్గిపోయాయి దీని సమాధానం చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెట్టుకున్నారు ఆయన అభిమానులు ఆయన విగ్రహాలు పెట్టుకుంటారు నీకేంటి నొప్పి నీకేంటి బాధ అసలు ఆ మాటకు వస్తే పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు నవంబర్ 1 వస్తే మనం ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటాం మరి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 5 సంవత్సరాలు ఎక్కడన్నా జరిపాడా ఆపేశాడు కదా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయన ఆపేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అయ్యా ఇది పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఇది పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తు చేసుకోవాలా పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్లనే రాష్ట్రాలు ఏర్పడ్డాయని నువ్వెందుకు గొంతుచించుకొని అరవలేదు ఆయన ఏదో జూన్ 2వ తేదీన ఏదో దిక్మాల కార్యక్రమం పెట్టేవాడు విభజన దినోత్సవం నాడు ఆ రోజు మీ పొట్టి శ్రీరాములు గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చారు తెలంగాణ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణమాట తెలంగాణ రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడుల వల్లే తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోమన్నారట బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏంటి తెలంగాణ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారు ఏ పరిస్థితుల్లో టిఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టారు టిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులు విడిపోయి బయటకు వచ్చారు చెప్పండి ఇది కేసీఆర్ గారు నరేంద్ర గారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ పెట్టినోళ్ళు కదా టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకెళ్లిన వాళ్ళే కదా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత దానికంటే ముందు 70-80ల్లో పెద్ద ఉద్యమం వచ్చింది అప్పుడు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత దానికి దీనికి ఏంటి లింకు ఈ సంబంధం లేనటువంటి అంశాలను వైజాగ్ వచ్చి నువ్వు మాట్లాడతావా వైజాగ్ ఏదో మాఫియాలకు అడ్డ అయిపోయింది గంజాయికి అడ్డ అయిపోయింది అని మాట్లాడతావా వైజాగ్ గంజాయికి అడ్డ అయిపోయింది అని చెప్పి చంద్రబాబు టైంలో ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పారు